నమస్కారం, నా పేరు జ్ఞానప్రదీప్. నేను కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. సాధారణంగా నేను చెస్ ఆడటానికి ఇష్టపడతాను, మరి నా ఇంకొక అలవాటు పుస్తకాలు చదవడం. ఈ రెండు అలవాట్లను కలపడం ద్వారా యూట్యూబ్ వీడియోలను చేస్తున్నాను. ఈ రెండు నైపుణ్యాల కోసం నేను చాలా శ్రమను, డబ్బును, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాను. అయితే అవి నేను మీతో ఉచితంగా పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, చెడు మంచి కంటే ఎక్కువ ఆకర్షిస్తుందని. కానీ ఏ ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే అది ఒక విలువైన మంచి ప్రయత్నం అవుతుందని అనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అందులోని ప్లే జాబితాలోని మరిన్ని వీడియోలను చూడటం ద్వారా మీ నైపుణ్యాలను, జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. ధన్యవాదములు. ఈరోజు టాపిక్, నీళ్లను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా. నేను ప్రభుత్వ ఉద్యోగిని. జీతం ద్వారా నేను మిగిల్చింది ఏమీ లేదు. కానీ 8 ఏళ్ల క్రితం ఎన్నో ఇబ్బందులు పడి 150,000తో కొన్న ఇంటిని, ఇంటి ఫ్లాట్ను ఈ మధ్యనే అమ్మగా 17 లక్షలు వచ్చాయి. శ్రమలేని ఆదాయానికి, సంపదకు మంచి మార్గం రియల్ ఎస్టేటే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఫ్లాట్ కొన్నప్పుడు 10 రూపాయలు ఖర్చు చేయాలన్నా 10 సార్లు ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఆ శ్రమకు ఫలితం ఇప్పుడు చూశాను. భూమిని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడు అని నా అభిప్రాయం. నా అభిప్రాయం సరైనదేనా? సరైనదే కదా విలాస్. షేర్ మార్కెట్ లాగా రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక పెట్టుబడికి ఉత్తమమైనది. షేర్ మార్కెట్లో ధరలు ఎప్పుడు ఎందుకు పెరుగుతాయో ఖచ్చితంగా ఊహించడం మన దేశ ఆర్థిక మంత్రికి కూడా స్పష్టంగా తెలియదు. కాకపోతే ఆ రంగంలో విశేష అనుభవం గణించిన వారు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని అధిక లాభాలను సంపాదించడం అసాధ్యం కూడా కాదు. షేర్ మార్కెట్తో పోల్చితే రియల్ ఎస్టేట్లో నష్టభయం తక్కువ. భూమి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, తగ్గుతున్నాయో ఊహించటం సామాన్యులకు కూడా అసాధ్యమైనది కాదు. దీర్ఘకాలంలో మంచి లాభదాయక మార్గం రియల్ ఎస్టేట్ పెట్టుబడి. ముందుగా మీరు వ్యాపారస్తులలాగా కొనుగోలు, అమ్మకాలు చేసే ట్రేడింగ్ కోసం పెట్టుబడి పెడుతున్నారా, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఇన్వెస్టర్గా పెట్టుబడి పెడుతున్నారా అనేది నిర్ణయించుకోండి. వ్యాపారం కోసం అయితే ధరలు పెరుగుతున్నప్పుడు బుల్ లాగా కొనుక్కొని పెరిగాక అమ్ముకుంటే లాభాలు వస్తాయి. ధరలు పడిపోతాయి అనుకున్నప్పుడు బేర్లాగా బయటపడితేనే నష్టాలు తగ్గుతాయి. కానీ షేర్ మార్కెట్లో లాగా ధరలు పడిపోవటం అనేది రియల్ ఎస్టేట్లో తరచుగా జరగదు. ధరలు తగ్గుతున్నప్పుడు సాధారణంగా చాలామంది తమ వద్ద భూమిని అమ్మకుండా వేచి చూస్తుంటారు. అత్యవసరం అనుకుంటేనే తక్కువ రేటుకు అమ్ముకుంటారు. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరిగి ఆ తర్వాత భారీగా పడిపోయిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పతనం చెందటం వాస్తవమే. కాబట్టి ట్రేడర్గా ధరలు పెరుగుతున్నప్పుడు భూమి కొన్నా ధరలో పడిపోతే కొన్నేళ్ళు హోల్డ్ చేయగలిగే స్థితి ఉన్నప్పుడే అందులో అడుగు పెట్టండి. షేర్లలో లాగా ఈరోజు కొని సాయంత్రం అమ్మి మళ్ళీ రేపు కొందామనే అవకాశం భారీ రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల రియల్ ఎస్టేట్లో సాధ్యం కాదు. ట్రేడింగ్ కోసం కాకుండా ఇన్వెస్ట్మెంట్ దృష్టితో భూమిని కొనుక్కున్నవారు బీపీ పెంచుకోకుండా దీర్ఘకాలంలో మంచి లాభాలు చూస్తారు. భూమితో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి లాభాలు వచ్చేటట్లయితే అందరూ ఆ ఒక్క పనే చేసేవారు. ఎవరికి ఏ పనిలో ప్రావీణ్యం ఉంటే దానిని చేపట్టడం మంచిది. ప్రావీణ్యం వచ్చే వరకు రియల్ ఎస్టేట్ ధరలు గమనిస్తూ ఉండండి. టీనేజ్ వరకే పిల్లలు ఎదుగుతారు, భూమి ధర కూడా అంతే. ఏరియాను బట్టి ఒక దశ దాటాక ధర పెరుగుదలలో వేగం తగ్గుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.